జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం పట్టణంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 20వ వర్ధంతి సందర్భంగా వీర నాగభూషణం ఆధ్వర్యంలో గాంధీ వెంకటరాజు అధ్యక్షతన రామచంద్రపురం పట్టణంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 500 మందికి అన్నదానం చేయడం జరిగిందని, మరియు 200 మంది మహిళలకు చీరలు, 200 మంది వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. రామచంద్రపురం నియోజకవర్గం 3 సార్లు తెలుగుదేశం నెగ్గింది. ఎంతో పటిష్టమైన నియోజకవర్గం ఇది తెలుగుదేశానికి. మరి ఈనాడు రామచంద్రపురం నియోజకవర్గానికి ఇన్ఛార్జి లేడండి. ఇన్ఛార్జి లేకపోవడం వల్ల మా కార్యకర్తల అధోగతి పాలైపోతున్నాం. ఒక ఏ విషయంలోనూ కూడా ముందుకెళ్ళకి అవకాశం లేకుండా పోయింది. కావున అధిష్టానం వరకు గుర్తించి మా నియోజకవర్గానికి వెంటనే సముద్రమైన నాయకత్వం వహించేలాగా ఉండే ఒక ఇన్ఛార్జిని వేయాలని కోరుకుంటూ, మరి ఈ సందర్భంగా ఆయన వద్దన సందర్భంగా మా విన్నపం తెలియజేస్తున్నాం. పార్టీని స్థాపించినటువంటి నందమూరి తారక రామారావు గారి 20వ వర్ధంతి సందర్భంగా ఆయన ఆత్మశాంతి కలపాలని, ఆయన వెన్నంటూ ఆయన నడిపించాలని, టీడీపీ కార్యక్రమాల ప్రతి పనిని మేము ప్రతి ఒక్కరూ దగ్గరుండి ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని, టీడీపీ పార్టీ బలోపేతానికి వర్గం నుంచి, అలాగే బడుగు బలహీన ప్రతి వర్గం నుంచి అందరికీ న్యాయం జరగాలని ప్రతి ఒక్కరిని కూడు బుడ్డ సరైన గుడ్డ కూడా ఆయన చాలా గొప్ప నినాదాలు తీసుకొస్తూ బడుగు బలహీన వర్గాలందరికీ కూడా, మైనార్టీ ప్రజలకి, ఆడవాళ్ళకి 33% రిజర్వేషన్ కల్పించి, అలాగే మండల కమిటీ ఇటువంటివన్నీ ఎన్నో తీసుకొచ్చాడు అన్నాడు.